హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది శరీరంలో అన్ని అవయవాలు మంచిగా పనిచేస్తున్నా కూడా ఏదైనా వర్క్ చేసి తమ కాళ్ళపై తాము నిలబడడానికి అసలు ఇష్టపడరు. తండ్రి సంపాదించిన ఆస్తిపైనో తాత సంపాదించిన ఆస్తిపైనో ఆధారపడుతూ ఉంటారు. కానీ వికలాంగుడైన గాజులు అమ్మే రమేష్ ఘోలస్ కష్టపడి చదివి తన బలహీనతను పక్కన పెట్టి ఐఏఎస్ అధికారిగా మారారు. అతని ఆ గొప్ప ప్రయాణాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. కష్టపడి పనిచేస్తే ఫలితం తప్పక ఉంటుంది అనే కొటేషన్ను రమేష్ ఘెలప్ నిరూపించారు. ప్రత్యేక సామర్థ్యమున్న గాజులు అమ్మే అన్ని అసమానతలను ధిక్కరించి ఐఏఎస్ అధికారి అయ్యాడు. ఆ తర్వాత 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా జార్ఖండ్లో ఇంధన శాఖలో జాయింట్ సెక్రటరీగా నియమించారు. అతని తండ్రి గోరక్ ఘలప్ ఒక సైకిల్ రిపేర్ షాప్ను నడిపేవాడు. అతని కుటుంబానికి ఆ సంపాదన తినడానికి సరిపోయేది. అయితే అతని ఆరోగ్యం నిరంతరం తాగడం వల్ల చెడిపోయింది. రాము స్కూల్లో ఉండగానే అతని తండ్రి చనిపోయాడు. రమేష్ తల్లి విమల్ ఘలప్ కుటుంబ పోషణ కోసం సమీపంలోని గ్రామాల్లో గాజులు అమ్మడం ప్రారంభించింది. మరియు రమేష్ ఎడమ కాలు పోలియో బారిన పడినప్పటికీ అతను మరియు అతని సోదరుడు వారి తల్లితో కలిసి ఆమె చిన్న వెంచర్లో చేరారు. షోలాపూర్ జిల్లా బార్షీ తాలూకాలోని మహారాష్ట్రలోని మహాగావ్ నివాసి రమేష్ చదువు కోసం బార్షీలోని తన మేనమామ వద్దకు వెళ్ళాడు. చదువుకునే రోజుల్లో అకాడమిక్స్లో రాణిస్తున్నప్పటికీ రమేష్ తనకు ఆర్థిక స్తోమత ఉన్న ఏకైక కోర్సు కావడంతో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేశాడు. అతను అక్కడితో ఆగలేదు మరియు ఓపెన్ యూనివర్సిటీ నుండి ఆర్ట్స్లో గ్రాడ్యుయేట్ డిగ్రీని కూడా అభ్యసించాడు మరియు 2009 ఉపాధ్యాయుడు అయ్యారు. రమేష్ కాలేజీలో చదువుతున్న సమయంలో ఒక తహసీల్దార్ని కలిశాడు మరియు అతను ఏదైనా గొప్ప పని చేయాలని స్ఫూర్తిని నింపాడు. అతని తల్లి స్వయం సహాయక సంఘం నుండి కొంత డబ్బు అప్పుగా తీసుకున్న తరువాత రమేష్ తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి యూపీఎస్సీకి ప్రిపేర్ కావడానికి 6 నెలల పాటు పూణే వెళ్ళాడు. రమేష్ 2010 యూపీఎస్సీ పరీక్షకు ప్రయత్నించాడు కానీ అతను అర్హత సాధించలేదు. ది లాజికల్ ఇండియన్ నివేదిక ప్రకారం రమేష్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ కోర్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. అది అతనికి హాస్టల్ మరియు స్కాలర్షిప్ ఇచ్చింది. తన రోజువారీ ఖర్చుల కోసం చదువుపై దృష్టి సారించడంతో పాటు పోస్టర్లు వేయించాడు. చివరగా అతను యూపీఎస్సీ పరీక్షలో 287తో విజయం సాధించాడు. కొన్ని నెలల తర్వాత అతని ఎంపీఎస్సీ ఫలితాలు వెలువడ్డాయి. అక్కడ అతను 1844 మార్కులతో అత్యధిక మార్కులతో అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం రమేష్ జార్ఖండ్ ఇంధన శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. రమేష్ తన అధికారంలో చేరిన తరువాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కిరోసిన్ను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న పీడిఎస్ షాప్ యజమాని లైసెన్స్ని రద్దు చేసినప్పుడల్లా కిరోసిన్ లేకపోవడంతో లాంతర్ను ఆపివేయాల్సిన రోజులు గుర్తుకొస్తున్నాయి. నేను ఒక వితంతువుకి సహాయం చేసినప్పుడల్లా మా అమ్మ ఇల్లు కోసం లేదా ఆమె పెన్షన్ కోసం అడుక్కోవడం నాకు గుర్తుంది. నేను ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసినప్పుడల్లా మా నాన్న తాగుడు మానేసి మెరుగైన వైద్యం చేయాలనుకున్నప్పుడు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. నన్ను పెద్ద మనిషిని చేసి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళమని అడిగేవాడు. నేను పేద పిల్లలకు సహాయం చేసినప్పుడల్లా నన్ను నేను గుర్తుంచుకుంటాను అని చాలా ఎమోషనల్ అయ్యారు. సో ఫ్రెండ్స్, విన్నారుగా అవిటి వారైనా తాను సాధించిన విజయం. సో అతనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇది వాల్టీ వీడియో. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.